హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చిఎన్ఎన్. తనపై విమర్శలు చేస్తున్న దర్శకులకు మరోసారి మహేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీలీజ్ వేడుకలో సూపర్ స్టార్ కూల్ గా కనిపించాడు. వేదికపై ఎక్కువసేపు మాట్లాడకపోయినా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం దర్శకుడు పూరి సూపర్ స్టార్ పై విమర్శలు చేశాడు. హిట్లు ఇచ్చిన దర్శకులతోనే మహేష్ సినిమా చేస్తాడని, తనకు రెండు హిట్లు ఇచ్చినా గుర్తుంచుకోలేదని ఇస్మార్ట్ శంకర్ సినీ ప్రమోషన్స్ లో ఆరోపించాడు. అయితే ఈ కామెంట్లకు మహేష్ బాబు స్పందించలేదు. ఇప్పుడు అభిమానుల సమక్షంలోనే కాదు, తనతోటి పనిచేసిన కొరటాల, వంశీ, శ్రీనువైట దర్శకుల ముందే క్లారిటీ ఇచ్చాడు. సక్సెస్ ఉన్న దర్శకులతో కన్నా కథకే ముందు తన ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. ఆ తర్వాత సరిలేరు నీకెవరు ప్రీలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. భరత్ అనే నేను మహర్షి సినిమాలకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది, మొదట మెగాస్టారేనని, ఈసారి కూడా సరిలేరు నీకెవరు సినిమా గురించి ఫస్ట్ కాల్ ఆయన నుంచే రావాలని కోరుకున్నాడు. విజయశాంతి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఎక్కువ సమయం లేకపోవడం వల్ల మహేష్ బాబు సింపుల్ గా తన ప్రసంగాన్ని ముగించడం కాస్తంత అభిమానులకు నిరుత్సాహపరిచిన సరేలేరు నీకెవరు ప్రీ రిలీజ్ వేడుక నవ్వులతో ముగియడం విశేషం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ ఛానల్.